సామాజిక న్యాయం ఇంతవరకు నినాదంగానే ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీసీల విషయంలో ఎంతవరకు న్యాయం జరిగింది? అలాగే నిరుద్యోగ సమస్య తీర్చే విషయంలో ఇంతవరకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన యువత ఏమనుకుంటుంది? ఇలాంటి అంశాలకు సంబంధించి మనతో యూనివర్సిటీకి సంబంధించిన స్కాలర్లు అలాగే అక్కడ చదువుతున్న విద్యార్థులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రసాద్ గారు చెప్పండి, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించాక సామాజిక న్యాయం విషయంలో బీసీలకు న్యాయం అంటే జరిగిందంటారా లేదంటారా? బీసీలకు సామాజిక న్యాయం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 100% న్యాయం చేకూర్చారు. ఉదాహరణకు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత క్యాబినెట్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వడం అది ఒకటి. సెకండ్, అదేవిధంగా క్యాబినెట్లో 25 మంది మంత్రిమండలి మనకు ఉండవలసి వస్తే దాంట్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు సుమారుగా 17 మందిని ఆయన తీసుకోవడం కూడా సామాజిక న్యాయం. అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిగితే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కోటా ప్రకారం 33% ఉండవలసి వస్తే 33% ఇంప్లిమెంట్ చేస్తూ రిజర్వేషన్ బీసీస్కు, దానితోపాటు జనరల్ నియోజకవర్గాల్లో కూడా మున్సిపాలిటీ చైర్మన్లు మరియు మేయర్ పదవులను కూడా బీసీలకు కేటాయించడం జరిగింది. ఇది సామాజిక న్యాయానికి మించి జరిగింది. అదేవిధంగా తదుపరి మరి రీసెంట్గా బీసీ కార్పొరేషన్స్ ఏర్పాటు చేశారు. 139 కులాలకి బీసీ కార్పొరేషన్స్ అంటే బీసీస్లో లీడర్షిప్ పెంచడం కోసం ప్రతి ఒక్కరిని ఒక సామాజిక న్యాయం అంటే ప్రతి కులాన్ని మీ వారు గౌరవించే విధంగా 56 కార్పొరేషన్లు పెట్టి బీసీ నాయకత్వాన్ని దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా బీసీ నాయకత్వాన్ని పెరుగుదల చేశారు. అంటే ఒకటి, గతంలో బీసీలు అంటే ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి వెన్నుముగ్గా ఉన్నారు అనే పరిస్థితి ఉండే సార్. ఇప్పుడు మారుతున్న కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్న విధానాల వల్ల బీసీల్లో ఏమైనా ఆలోచన విధానంలో మార్పు ఏమైనా వచ్చిందంటారా? కన్ఫామ్గా వచ్చింది. ఎందుకంటే గతంలో బీసీలను నమ్మించినవి తప్ప పార్టీలు, కానీ ఈసారి బీసీలను పరిపాలనలో ఇన్వాల్వ్ చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నేపథ్యమే క్యాబినెట్లో 25 మంది ఉంటే దాంట్లో 17 మంది బీసీ బీఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం, అలాగే శాసనమండలిలో రీసెంట్గా ఏనాడు కూడా 38% దాటడం లేదు బీసీలది. అటువంటిది సుమారుగా బీసీ ఎస్సీ ఎస్టీలకు 75% 18 ఎమ్మెల్సీలు ఈ రీసెంట్గా నింపితే శాసనమండలిలో, దాంట్లో 11 బీసీస్, 2 ఎస్సీస్, 1 ఎస్టీకి ఇవ్వడం జరిగింది. మరి బీసీస్లో మార్పు వస్తేనే కదా ఆయన బీసీలను గౌరవించారు. అలాగే బీసీ సంక్షేమ పథకాలను కూడా ఎన్నో రకాలుగా బీసీలను ఆదరించే పథకాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఉద్యమాలకు పుట్టినలు, విద్యార్థులు అక్కడి నుంచి ఎంతో పెద్ద వ్యక్తులు పెద్ద స్థానాలకు వెళ్ళిన యూనివర్సిటీ అది. అలాంటి యూనివర్సిటీకి సంబంధించిన అందరూ చదువుకున్న విద్యార్థిగా స్కాలర్గా మీరు ఒక అభిప్రాయం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న విధానాలు ఏవైతే ఉన్నాయో అది భావితరాలకు కానీ ప్రస్తుత తరాలకి ఎంతవరకు ఉపయోగపడతాయి అనుకుంటాం? ఆంధ్ర యూనివర్సిటీలో కూడా సామాజిక న్యాయమే జరిగింది. నేను చెప్పే ముందు ఉదాహరణకి వైశాంత్ల గారు ఓసీ అయినా ఆయన కూడా రిజర్వేషన్ వర్గాలకు తగిన విధంగా ఆయన అక్కడటువంటి పరిపాలన చేస్తున్నారు వీసీ ప్రసాద్ రెడ్డి గారు. ఏ విధంగా అంటే సామాజిక న్యాయం అంటే ఆంధ్ర యూనివర్సిటీలో డీన్ పదవులు ఉంటాయి ప్రొఫెసర్స్కి, మేధావుల్ని గుర్తించి ఎంప్లాయ్మెంట్ డీన్, అలాగే సిడిసి డీన్, ఇలా డీన్స్ ఉంటాయి. ఇలా డీన్స్లో ఉన్నటువంటి ఉదాహరణకు తీసుకుంటే 80% బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి ఆయన గౌరవించారు. రిజిస్ట్రార్ పదవి బీసీలకు ఇచ్చారు, ఆర్సెట్ డైరెక్టర్ బీసీలకు ఇచ్చారు, అదేవిధంగా మరి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిన డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బీసీలకు ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఇటువంటి డీన్ పదవులన్నిటికీ కూడా మళ్ళీ ఒక రెక్టార్ పదవి ఒక రిజర్వేషన్ వర్గాలైనటువంటి మేడం గారైనటువంటి సంత మేడం గారికి ఇచ్చారు.
ఈ నేపథ్యంలో తీసుకుంటే ఆయన కూడా పివిజిడి ప్రసాద్ రెడ్డి గారు యూనివర్సిటీలో కూడా సీఎం గారు ఏ ఆశయంతో పనిచేస్తున్నారో సామాజిక న్యాయం ఆ న్యాయంతో అక్కడ నడుపుతున్నారు. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీలో గతంలో ఎలాగ ఉంది ఇప్పుడు ఎలాగ ఉంది, ఇప్పుడు మౌలిక వసతులు కల్పించినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ఒక్కటే రాష్ట్రంలో. గతం ఇప్పుడు వెళ్ళి చూడండి, రంగురంగులతో కలకలలాడుతూ అత్యాధికమైన సాంకేతిక పరిజ్ఞానంతో భవనాలు, అలాగే స్ట్రెంత్ పెరిగింది, హాస్టల్స్ పెరిగినాయి, తర్వాత వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలు ఆహ్వానించి అక్కడ చదువుకున్నటువంటి వందలాది మంది విద్యార్థులకు నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి పథకాలు చేస్తూ ఉపాధి కల్పన చేస్తున్నారు. మీరు చెప్పండి సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలనా విధానం మూడున్నరేళ్ళు అవుతుంది, ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఒక సామాన్యమైన వ్యక్తిగా, ఒక విద్యార్థి దశ నుంచి వచ్చిన వ్యక్తిగా ఏమనుకుంటారు అసలు ఒక విద్యార్థిగా? సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగానే కంప్లీట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంటికి వెళ్ళింది, ప్రతి గడపకి వెళ్ళింది. ఈరోజు కూడా ఎమ్మెల్యేని, ఎంపీలని, మినిస్టర్లు అందరూ కూడా ఏ ఒక్క కార్యక్రమం కూడా అటెండ్ కాకుండా ప్రతి ఇంటికి వెళ్ళమంటున్నారు. ఇంటికి రప్పించుకుంటున్నా నాయకుడు, నాయకత్వం అంటే అది. ప్రతి వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి, ఏమమ్మా మీకు ఏ పథకాలు వచ్చినాయి, ఇది వచ్చిందా అది వచ్చిందని అవళ ఆరాదీసి, ఇదిగో మీరు ఈ సంవత్సరంలో ఎంత లబ్ధి పొందారు, ఈ 3 సంవత్సరాల కాలంలో ఎంత లబ్ధి పొందినారు, ఇంకా ఎంత లబ్ధి పొందుతారు అనేది కూడా వివరించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా ప్రతి గడపకి వెళ్ళి, ప్రతి ఎమ్మెల్యే కానివ్వండి, మినిస్టర్ కానివ్వండి, ప్రతి గడపలో 4-5 నిమిషాలు కేటాయించుతున్నారంటే ఆ సమయం కేటాయించుకుని వెళ్తానండి. ఇది గతంలో ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వంలో అయినా సరే ఒక ఎమ్మెల్యే ఎలక్షన్లో గెలిచిన తర్వాత మళ్ళీ ఏ గడపన్నా తొక్కిన రోజులు ఉన్నాయా? చూసారా మీరు ఎప్పుడన్నా? ఏనాడు కూడా మనం కళ్ళతో చూడాలి, కానీ ఈరోజు చూస్తున్నాం, ముందు ముందు ఇంకా చూస్తాం. ఆయన చేపట్టబోయే ప్రతి కార్యక్రమం కూడా ప్రతి కూడా ప్రజల్లోకి గుండెల్లో పాతుకుంటుంది. అది ఎప్పుడు కూడా ఆయన దగ్గరే ఉంది. ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు, మా వృద్ధ మహిళలు ఉన్నారు, అలాగే ఉద్దంపీలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇది వరకు వెళ్ళి గంటల తరబడి ఆ పంచాయతీ కార్యాలయం దగ్గర నుంచుని ఎవడో వచ్చేదాకా ఉండి ఆడు ఇస్తాడో ఎవడో తెలియదు, ఎన్నో ఆక్షన్లు పెట్టేవాళ్ళు. ఈరోజు తెల్లారి పొద్దున్నే బెల్ల కొట్టి, గంట కొట్టినట్టు కొట్టి, గడప గడపకి వెళ్ళి వాలంటీరు ఆ డబ్బులు అందజేస్తున్నాడు. వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ డబ్బుని ఎలా వినియోగించుకుంటారు అనేది వేరే విషయం. వాళ్ళ భవిష్యత్ తరాల కోసం, వాళ్ళ పిల్లలు, మనవాళ్ళకో, ఎవడోళ్ళకి సంతోషంగా ఇచ్చుకుంటున్నారు. కానీ గతంలో ఎలా ఏం జరిగేది, ఈ నెల పెన్షన్ వస్తుందో రాదో, 5వ తారీఖు 6వ తారీఖు 10వ తారీఖు, కానీ ఈరోజు 1వ తారీఖు ఉదయం 6 గంటలకి ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పుడు ప్రజల గుండెల్లో బీసీలు ఒకళ్ళగా అక్కడ తాగింది. మొన్నగా తీసుకోండి, నాయ బ్రాహ్మణ్స్ని దేవాలయాల్లో కమిటీల్లో సభ్యత్వం కల్పించారు. ఏ రోజైనా ఏ ప్రభుత్వం కల్పించిందా? ఎప్పుడు కూడా హేళనగానే చూశారు. చంద్రబాబు నాయుడు వెళ్తే మీ అంతు చూస్తా, నీ తాట తీస్తా, ఏ వేషాలు వేస్తున్నారని అడిగారు. ఈరోజు అదే వాళ్ళని తీసుకెళ్ళి పాలకమండలిలో కూర్చోబెట్టారు. ఎవరు గొప్ప అనేదాన్ని ఒకసారి ప్రజలే గుర్తిస్తారు, మనం చెప్పలేదు. బ్రదర్ మీరు చెప్పండి, యూనివర్సిటీ మాడిస్తాను చెప్పండి. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి పాలనా విధానం చూస్తున్నారు కదా, అంటే ప్రజల్లో మీరు ఉన్నారు కాబట్టి ఏమనుకుంటారు జగన్ విషయంలో, ఎలాంటి పాజిటివ్నెస్ ఉందా, వ్యతిరేకత ఉందా, లేకపోతే జనరల్ పబ్లిక్ ఏమనుకుంటారు? మీరు కంప్లీట్గా చూస్తుంటారు కదా. ప్రతి ఒక్కరు చెప్పింది ఏమంటే 100% జగన్ గారు చేసినవన్నీ చూస్తున్నాం కదా అందరమైనా, ప్రతి ఇంటికి వెళ్తున్నాయి పక్క అన్నీ సంబంధించినవన్నీ. దాంతో నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఏదైనా డైరెక్ట్ సచివాలయాలు ఉన్నాయి. ఇన్నాళ్ళు అయితే మనం లైన్లో కాసి నాది ఎప్పుడో వద్దో పని అది ఇది అనుకో, ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళే వచ్చి ఇంటికి వచ్చేస్తున్నారు. ఏ పథకమైనా మన కాలు ముందుగా వచ్చి ఇస్తున్నారు. అంత ఇండియాలోనే ఏ సీఎం చేయలేదు మన జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు అంత అందుబాటులో ఉన్నారంటే ఇంకే సీఎం మనకు కావాలి, ఈ సీఎమే కావాలని కోరుకునే జనాలు ఉన్నారు. ఇంకా నెక్స్ట్ జగన్ గారు చెప్పిన 175 రావాల్సిందే, ఎందుకు రావు అంటే అందరు ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారంటే అన్నీ చెప్పినట్టు ప్రతి గడపకు వస్తున్నారు. ఎప్పుడు మేము చూడలేదు ఒక ఎమ్మెల్యేని చూడాలి అంటే బయటన ఆయన కారులో వెళ్తుంటే ఇలాగ సెల్యూట్ కొట్టడం వరకే. ఇప్పుడు గడప మన దగ్గరికి వచ్చి మీ ప్రాబ్లం ఏంటి, అన్నీ అందుతున్నాయి పథకాలు, ఇంకా ఏమైనా కావాలా అడిగిన ఎమ్మెల్యేని మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంటే ఇంకేం కావాలి సార్ మాకు? సచివాలయ వ్యవస్థ అనేది అదే మీరు అన్నట్టు ఫస్ట్ టైం ప్రవేశపెట్టారు, ఒక ప్రయోగాత్మకంగానే చాలా సక్సెస్ఫుల్ అవుతుందనేది ఇప్పుడే దాని ఫలితాలు బట్టి అర్థమవుతుంది. కానీ విమర్శలు చేసేవాళ్ళకి మీరేమంటారు అంటే ప్రత్యక్షంగా మీరు చూశారు కాబట్టి తెలుస్తుంది, అంటే మీరు ఆ ఫలితాలు ఏంటనేది మీరు తెలుసుకున్నారు, కానీ విమర్శలు చేసేవారికి మీరేం చెప్తారు? విమర్శలు ఏంటి సార్, ఇప్పుడు పల్లెని పార్టీ, ఇప్పుడు టీడీపీలో కానీ ఇప్పుడు జనసేనలో కానీ అన్ని పార్టీ వాళ్ళకి కూడా అన్ని పథకాలు వెళ్తున్నాయి. వాళ్ళు ఏదో బురద జల్లాలని చెప్పి సీఎం గారి మీద అంటే ఆయనకి
అంత అవ్వదు కదండి, తగిలింది టచ్ కూడా చేయలేరు, సమస్య లేదు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారి పాలనా విధానంలో మీకు నచ్చింది ఏంటండి? యాక్చువల్గా మీరు యూత్లో ఉన్నారు కాబట్టి యువకులకి ఏం జరగలేదన్న ఒకవైపు ప్రచారం జరుగుతుంది, మీకు నచ్చింది ఏంటి అంటే అందరికీ అన్నీ చేయలేరు అనేది ఏ ప్రభుత్వం చేయలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న విధానంలో ఏది మీకు నచ్చింది? ప్రస్తుతానికైతే వాలంటరీ వ్యవస్థ అనేది చాలా బాగుంది సార్. ఇప్పుడు దేనికైనా ఎక్కడికైనా ఏదైనా కావాలి అని అనుకుంటే ఒకప్పుడు ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే పని అవుతుంది అనేది కూడా ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ఈ వాలంటరీ వ్యవస్థ రావడం వల్ల వార్డులోనే సచివాలయాలు ఉంటున్నాయి, ఒక రెండు మూడు ఉంటే ఆ ధైర్యం అక్కడికి వెళ్ళి మాకు ఇది కావాలి అని అనుకుంటే వాళ్ళు ఎలాగ వెళ్ళాలి గైడెన్స్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. సో డైరెక్ట్గా మేము ఎక్కడికి వెళ్ళాల్సిన పని ఉండదు, తిన్నగా వాళ్ళ దగ్గరికి వెళ్తాం, మాకు ఇది అప్లికేషన్ కావాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మాకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవ్వండి మేము మీకు తెచ్చిచ్చేస్తాం అన్న ఆ వ్యవస్థలో మాత్రం నార్మల్గా చూసుకున్నా ఈ ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ పరంగా చూస్తున్న వాలంటీర్ వ్యవస్థలో చాలామందికి ఉద్యోగాలు వచ్చున్నాయి, సచివాలయాలకి చాలామంది ఉద్యోగాలు ఉన్నాయి. సో దాని బట్టే ఈ వ్యవస్థ అనేది మాకు చాలా బాగా నచ్చింది సార్. అంటే ఇది ఒక రోల్ మోడల్గా మనం చెప్పుకోవచ్చు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంలో? ఎస్ సార్, డెఫినెట్లీ తప్పకుండా అది ఇదన్నది అయితే రోల్ మోడల్గా తీసుకోవచ్చు సార్. ఈ వ్యవస్థ కంటిన్యూ అయితే చాలామంది ఇప్పటికీ లబ్ధి పొందున్నారు, ఫ్యూచర్లో ఇంకా లబ్ధి పొందుతారని కోరుకుంటున్నాం సార్. ఇది చూసుకుంటాం కదా సామాజిక న్యాయం, అలాగే యువతకు అవకాశాలు, లేదంటే పాలనా విధానంలో ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు, ఈ అన్ని అంశాలకు సంబంధించి యువతతో అభిప్రాయాలు మనం తెలుసుకున్నాం. ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన స్కాలర్లు అలాగే విద్యార్థులు అందరితో అభిప్రాయాలు తీసుకున్నాం. ఒకటి, చాలామంది ఏదైతే వాలంటరీ వ్యవస్థను చాలామంది మెచ్చుకుంటున్నారు, ఇది ఒక విప్లవాత్మకమైన విధానమని భావిస్తున్నారు. అలాగే బీసీలకు ఇంతవరకు బ్యాక్ బోన్ లాంటి బీసీ సామాజిక వర్గం అనేది కేవలం రాజకీయ కోణంతోనే చాలామంది పార్టీలు చూసాయి. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న విధానం వల్ల ఆయనకి చాలా వరకు వారందరూ కూడా న్యాయం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున బీసీలకు పదవులు అనేది మునిపెన్నడూ కూడా జరగలేదనేది వారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఎమ్మెల్యేకి ఒకప్పుడు గెలిచిన తర్వాత కారులో వెళ్తుంటే ఇలాగా చెయ్యెత్తి దండం పెట్టి సలాం కొట్టే పరిస్థితుల నుంచి మన ఇంటికే ఎమ్మెల్యేలు వచ్చే గడప ప్రోగ్రాం కూడా ఒక మంచి కార్యక్రమం. ఖచ్చితంగా ఇది అలా ఉంటేనే ప్రజానాయకుడిగా ఏ ఎమ్మెల్యే అయినా ఎదుగుతారన్న అభిప్రాయాన్ని కూడా ప్రజల నుంచి వినిపిస్తుంది. కెమెరామెన్ ముత్తు ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.